जनसेन पार्टी राष्ट्र पीएससी सभ्यु मुम्मिडिवरम नियोजकवर्ग इंचार्जी पितानी बालकृष्ण जन्मदिन वेडुकलु बुधवार मुम्मिडिवरम जनसेन पार्टी कार्यालय में घनंगा जरिगाई। कार्यक्रमानिकी मुख्य अतिथि भारत जनता पार्टी जिला अध्यक्षुलु मानेपल्ली अय्याजी वेम हाजरयारु। ఈ సందర్భంగా అయ్యాజీ వేమ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు। ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనసేన బీజేపీ కూటమి పోరాడాలని పిలుపునిచ్చారు। పితాని బాలకృష్ణ మాట్లాడుతూ తమకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు। కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ పటిష్టతకు పాటుపడాలని పిలుపునిచ్చారు। पार्टी नायकులు జమ్మి మల్లికార్జునరావు గోదసి పుండరీష్ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు నా పుట్టిన రోజు కార్యక్రమానికి మరి ఇచ్చేసిన మరి గోదసి జమ్మి గారు కానివ్వండి, అలాగే నాయకుడు మంగారావు, అలాగే పుండరీష్ గోదసి పుండరీష్ మరి సార్వన్ మల్లికార్జునరావు కానీ పేర్లు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది। అంటే చాలా ఘనంగా జరిపించాలని కార్యక్రమం అది అనుకున్నారు, కానీ నేనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ఇబ్బందులు ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి, అలాగే మరి జనం చాలా ఇబ్బందుల్లో పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం పుట్టినరోజు మనం సాదాసిద్ధంగానే ఉండాలి తప్ప మరి ఎక్కువగా మనం చేయొద్దని చెప్పేసి నేను కోరడంతో మరి ఏదో మా మండలానికి వచ్చి ఒక 10 మంది చెప్పినా మరి మన వాళ్ళు పిలిచి ఈ కార్యక్రమాన్ని చక్కటి కార్యక్రమాన్ని మరి నాకు ఏర్పాటు చేసినందుకు అలాగే మీ దేవతలతో మరి ఎక్కువ కాలం మరి నాకు ఆయుష్ ఇవ్వాలని మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు ఎందుకంటే రేపు పొద్దున్న భగవంతుడు ఆశీస్సులు ఇచ్చి రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో నేను ఎమ్మెల్యే అయితే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనే ఆకాంక్షతో ఉన్నాను కనుక మరి మీరందరూ కూడా నాకు సహకరించి రేపు జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో ఈ జనసేన పార్టీయే ఈ రాష్ట్రానికి దిశదశ మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు। ఎందుకంటే కావాలి జగన్ రావాలి జగన్ అని జనం అందరూ కూడా మరి ఎంత ఘోషించారో వాళ్ళంతా కూడా మరి ప్రజలందరూ కూడా కష్టపడే పరిస్థితి, అలాగే మరి కోర్టులు ఇచ్చిన తీర్పులకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది కూడా ఈ ప్రభుత్వానికి మరి గౌరవం కానీ లేదు, చట్టసభలన్నా కూడా గౌరవం లేదు, అలాగే మరి కోర్టులు ఇవన్నీ కూడా ఇన్ని తీర్పులు ఇచ్చినా కూడా ప్రతి తీర్పు కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉన్నది। ఇసుక చూస్తే గతంలోనే ఎంతో మరి టీడీపీ గవర్నమెంట్లో ఎంతో దుర్భరంగా ఉందని అనుకున్నాం, మరి అదే మంచి అనిపించింది, ఈవేళ చాలా దారుణమైన పరిస్థితి।